మెమరీని స్ట్రెంగ్తెన్ చేసేటటువంటి రకరకాల పద్ధతుల గురించి మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, క్వశ్చనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ను సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనం డే టు డే లైఫ్లో చాలాసార్లు వింటుంటాం, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంటుంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మరి మనం మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల దాంట్లో పర్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంది. మనకు స్టడీస్ కూడా అదే జరుగుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ క్వశ్చన్కు ఆన్సర్ను మనం పదే పదే ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, చాలా పర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ వల్ల చాలా బాగా చేయగలుగుతాం మనం. అయితే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటటువంటిది వాస్తవమే, కానీ దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఈ ప్రాక్టీస్ ఎట్లా చేస్తాం మనం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, పరీక్షలకు కొన్ని రోజుల ముందు కూర్చొని చాలామంది స్టూడెంట్స్ విపరీతంగా ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సైంటిస్టులు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, సమాచారాన్ని అంతా కూడా ఎగ్జామినేషన్కు కొన్ని రోజుల ముందు ప్రాక్టీస్ చేసిన దానికంటే కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే కనుక ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక మెమరీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అంటే ఏదైనా సపోజ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఇలాంటి సబ్జెక్టు కనుక తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ నుంచి ఒక 10 ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి లేకుంటే 10 ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయాలని మీకు అనిపించింది అనుకోండి, ఓ 2 గంటలు కూర్చొని కంప్లీట్గా 10 ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసిన దానికంటే కూడా ఈరోజు ఒక 2 ప్రాబ్లమ్స్, రేపు ఒక 2 ప్రాబ్లమ్స్, ఎల్లుండి ఒక 2 ప్రాబ్లమ్స్, అట్లా ఒక 5 రోజుల పాటు ప్రాక్టీస్ చేసినారు అనుకోండి మీరు, అప్పుడు మెమరీ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. దీన్ని సైంటిస్టులు ఏమని పిలుస్తారంటే డిస్ట్రిబ్యూటెడ్ ప్రాక్టీస్ అంటారు అన్నట్టు. అంటే ప్రాక్టీస్ అనేటటువంటిది ఎట్ ఏ సింగిల్ గో, ఒకేసారి మొత్తం జరగకుండా కొద్ది కొద్దిగా ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో కనుక జరిగినట్లయితే మెమరీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ ప్రాక్టీస్ అని సైంటిస్టులు పిలుస్తారు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్కు ఆన్సర్ నేర్చుకోవడం కావచ్చు, లేకుంటే ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం కావచ్చు, ఏదైనా కానివ్వండి, మీ స్టడీస్లో భాగంగా మీకు ఏది ప్రాక్టీస్ చేయాలనిపించినప్పటికీ కూడా ఒకేసారి ఎక్కువ ప్రాక్టీస్ చేసిన దానికంటే కూడా కొద్ది కొద్దిగా ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే కనుక మీ మెమరీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, క్వశ్చనింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక టాపిక్ను మీరు చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా టాపిక్ను మీరు వింటున్నట్టు కానీ రకరకాల ప్రశ్నలు మీకు మీరుగా వేసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్, వై, వేర్, వెన్, హౌ, ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు వేసుకోవడం అన్నట్టు. ఎందుకు, ఏమిటి, ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానాలు కనిపెట్టే ప్రయత్నం చేసినారు అనుకోండి, మీరు ఏ టాపిక్ చదువుతున్నప్పటికి కూడా టాపిక్ యొక్క స్వభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎన్ని క్వశ్చన్స్ వేయగలిగితే అన్ని క్వశ్చన్స్ వేసి ఆ క్వశ్చన్స్కు సమాధానాలు కనిపెట్టేటటువంటి ప్రయత్నం కనుక మీరు చేస్తే, ప్రీవియస్ వీడియో లోపల మనం డిస్కస్ చేసినట్టుగా మీరు నేర్చుకుంటున్నటువంటి సమాచారము రకరకాల కనెక్షన్స్ ఫామ్ అవుతాయి అన్నట్టు. వాట్ అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, వేర్ అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, వై అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది, హౌ అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. అంటే ఒకే పర్టికులర్ పాయింట్ రకరకాలుగా కనెక్ట్ కావడం వల్ల, ఈ కనెక్షన్స్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మెమరీ అనేటటువంటిది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు. అంటే క్వశ్చనింగ్ అనేటటువంటిది మీ రెగ్యులర్ స్టడీస్ లోపల ఒక భాగం చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మెమరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. ఇంకొక థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెమరీకి సంబంధించి సింప్లిఫై చేసుకోవాలి విషయాన్ని. అంటే చాలా కాంప్లెక్స్ సెంటెన్సెస్, చాలా లెంతీ సెంటెన్సెస్ కంటే కూడా చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న సెంటెన్సెస్ ఉన్నప్పుడు మన మెమరీ చాలా బాగా పనిచేస్తుంది, మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం అన్నట్టు. అంటే ఇన్ఫర్మేషన్ను, సమాచారాన్ని, మీరు చదివేటటువంటి టాపిక్ను వీలైనంత సింపుల్గా, వీలైనంత కాన్సైజ్గా చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ మెమరీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే 3 విషయాలు. 1, ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేటటువంటిది ఏ రకంగా జరగాలంటే డిస్ట్రిబ్యూటెడ్ ప్రాక్టీస్ జరగాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సమయం పాటు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే మెమరీ స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత లాట్ ఆఫ్ క్వశ్చన్స్, క్వశ్చనింగ్ చేసుకోవడం వల్ల మనకు ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎక్కువ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో మనం విషయాన్ని గుర్తుకు చేసుకునేటప్పుడు ఏ సమాచారం చుట్టూత కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది చాలా ఈజీగా మనకు గుర్తుకొస్తుంది అన్నట్టు. తర్వాత ఇన్ఫర్మేషన్ను సింప్లిఫై చేయడం అన్నట్టు. అంటే ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా విషయాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే చాలా ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ డే టు డే స్టడీస్ లోపల
ప్రాక్టీస్ బాగా చేయండి. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. జస్ట్ ఎగ్జామినేషన్స్ కంటే కొన్ని రోజుల ముందు లేకుంటే కొన్ని వారాల ముందు కూర్చొని మొత్తం ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉండదు. దాని తర్వాత క్వశ్చనింగ్ అనేటటువంటిది మీ రెగ్యులర్ స్టడీస్లో ఒక భాగం చేయండి. మీరు ఏ సబ్జెక్టును చదువుతున్నప్పటికీ కూడా తప్పనిసరిగా క్వశ్చన్స్ వేసుకోండి. ప్రతి పారాగ్రాఫ్ చదివేటప్పుడు ఆ పారాగ్రాఫ్ ఏ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇస్తుందో చూసే ప్రయత్నం చూడండి, చేయండి. తర్వాత టెక్స్ట్ బుక్లో కనుక సింపుల్ లాంగ్వేజ్ లేకపోతే వీలైనంత మేరకు మీ సొంత మాటలల్లో, మీ ఓన్ వర్డ్స్లో, ఓన్ సెంటెన్సెస్లల్లో ఇన్ఫర్మేషన్ను వీలైనంత సింపుల్గా చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న వర్డ్స్ వాడండి, చిన్న చిన్న సెంటెన్సెస్ వాడండి. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో మీరు బాగా రాయగలుగుతారు.